మల్కజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని కరోనా టెస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ వాహనానికి అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు మల్కజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్. ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదని పక్క రాష్ట్రంలో అదనపు అలవెన్స్ ఇస్తుంటే ఇక్కడ జీతాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు కార్పొరేటర్ శ్రావణ్. సమస్యలపై జాయింట్ కలెక్టర్ డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. ఖచ్చితమైన హామీ ఇస్తా లేదా సార్ ఖచ్చితమైన హామీ ఇస్తారా మీరు ఖచ్చితమైన హామీ తీసుకో సార్ ఖచ్చితమైన హామీ తీసుకుంటా అంటే మాట్లాడతాను సమస్య అయిపోతుందా అయిపోయింది సమంగా అయిపోయిందా ప్రజా సమస్య అవుతుందావా రాష్ట్రం వచ్చి కంటి తుప్పు చెరగా చేస్తా మీరు సిగ్గుపడాలి మల్కాజ్గిరి ఏహెచ్ హాస్పిటల్లో టెస్టింగ్ పెంచాలని కోవిడ్ బెడ్స్ పెంచాలని ఇతరత్ర ఫెసిలిటీ ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని మరి ఇక్కడ పనిచేసే స్టాఫ్స్కి చాలా రోజుల నుంచి జీతాలు లేవు జీతాలు ఇవ్వాలని ఇలా రకరకాల సమస్యలపైన మేము గతంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్ గారు వచ్చిన క్రమంలో మరొకసారి ఇవన్నీ జరగట్లేదు కోవిడ్ పీక్లో ఉంది ప్రజలకు ప్రజలు ఎట్టుపోవాలి చచ్చిపోతున్నారు అని మేము వాళ్ళ వారిని క్వశ్చన్ చేసిన సమయంలో వారు నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళిపోతే వారి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు పిలిచి ఇది మల్కాజ్గిరి సెంటర్లో మరి ఏహెచ్లో 100 టెస్టులు అలాగే ఆనందబాగ్లో 120 టెస్టులు 15 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తామని అలాగే తొందరలోనే ఇక్కడ ఆక్సిజన్ బెడ్ పెడతామని ఈ మంత్ లోపలే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇక్కడ ఆక్సిజన్ బెడ్స్ వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు.